ఇరవై సంవత్సరాల క్రితం నేను అమెరికాకి ఎలా వచ్చానో చెప్తాను. నా పేరు రాజశేఖర్ రెడ్డి, నేను కడపలో పుట్టి పెరిగాను. నేను మిడిల్ క్లాస్ కూడా కాదు, లోయర్ మిడిల్ క్లాస్ అనొచ్చు. మా నాన్న అకౌంటెంట్ గా ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండేవాడు. నేను అమెరికా వచ్చేంత వరకు మాకు సొంత ఇండ్లు కూడా ఎప్పుడు లేదు, రెంటెడ్ ఇండ్లలోనే ఉన్నాము. ఎలిమెంటరీ స్కూల్ అంతా కొట్టంబడిలో చదివాను, నేలపై కూర్చొని చదివాము. హై స్కూల్ ఏమో మున్సిపల్ హై స్కూల్, గవర్నమెంట్ హై స్కూల్లో చదివాను. టెన్త్ వరకు తెలుగు మీడియం చదివాను. కానీ మా నాన్నగారు జీవితంలో తీసుకున్న బెస్ట్ డెసిషన్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ కాలేజ్ లో 6,000 కట్టి జరిపించాడు సంవత్సరానికి. 1990లో 6,000 రూపాయలు అంటే మాకు కూడా అఫోర్డబిలిటీ లేదు. టెన్త్ వరకు తెలుగు మీడియం చదివినా కూడా చాలా ఈజీగా అడ్జస్ట్ అయిపోయాను ఇంగ్లీష్ మీడియం లో ఇంటర్ కి. ఎంపీసీ ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ లో 65% తో పాస్ అయ్యాను. కడప నాగార్జున రెసిడెన్షియల్ లో అప్పటికి స్టార్ట్ చేసి ఓన్లీ 1 ఇయరే అయింది. ఎంసెట్ లో పెద్దగా ఏమి ట్రైనింగ్ ఇవ్వలేదు సరిగా వాళ్ళు. సో ఎంసెట్ లో నాకు 10,000 ర్యాంక్ వచ్చింది. అప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. కడప ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో సివిల్ వచ్చింది, సంవత్సరానికి 10,000 రూపాయలు కట్టాలను. సో అంత డబ్బులు అఫోర్డబిలిటీ లేక నెక్స్ట్ 40,000 సేవ్ చేద్దామని ప్రైవేట్ గా ఏఎంఐ అని ఇంజనీరింగ్ చేరాను. అదేంటంటే ఇంట్లోనే ఉండి చదువుకోవచ్చు, దానికి ఖర్చేం లేదు. సో అది కొంత ట్రైనింగ్ కడపలో చెన్నైలో తీసుకుని 4 సంవత్సరాలు కంప్లీట్ చేశాను. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి 4 సంవత్సరాలు అప్రెంటిస్ గా ఒక 8 నెలలు సిమెంట్ నగర్ అనే ఫ్యాక్టరీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా చేరాను. ఒక రోజు ఇంకా అక్కడ సిమెంట్ తో మనకి ఇంకా అయ్యే పని కాదని చెప్పి 1997లో అప్పుడు ఏదో కంప్యూటర్స్ చాలా పాపులర్ గా ఏదో హైదరాబాద్ లో అవుతుందని హైదరాబాద్ బయలుదేరాను. అప్పుడేదో అమెరికాలో Y2K ప్రాబ్లం అని, మెయిన్ ఫ్రేమ్స్ అని ఏదో జరుగుతుందని హైదరాబాద్ కు వెళ్ళాను. సో బెంగళూరుకు ఒకసారి హైదరాబాద్ కు ఒకసారి వెళ్ళి ఎంక్వైర్ చేశాను. అక్కడ తెలిసింది ఏంటంటే 30,000 రూపాయలు కడితే మెయిన్ ఫ్రేమ్స్ ట్రైనింగ్ ఇస్తారు, మంచి కంప్యూటర్ జాబ్ వస్తుందని చెప్పారు. సో 3 నెలలకి 30,000 రూపాయలు కట్టి కోర్సు చేరాను అనమాట హైదరాబాద్ లో. ఆ 3 నెలల్లో మెయిన్ ఫ్రేమ్స్ కోర్సు హైదరాబాద్ లో కంప్లీట్ చేసి ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. కొన్ని కన్సల్టింగ్ కంపెనీ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి యుఎస్ఏకి పంపిస్తామన్నారు. ఆ కంపెనీ వాళ్ళు నాకు H1B వీసా వాళ్ళు అప్లై చేశారు. 2000 సంవత్సరంలో అమెరికాకి వచ్చాను నేను. ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి 1 నెలలో అమెరికాలో జాబ్ తెచ్చుకున్నాను. నాకు ఇండియాలో ఉన్నప్పుడే పెళ్లి అయిపోయింది. మా ఇద్దరు పిల్లలు ఇక్కడే యుఎస్ లో పుట్టారు. మా అబ్బాయి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతా ఉన్నాడు, మా పాప ఏమో 11th గ్రేడ్ ఇప్పుడు. ఇక్కడున్న ఈ 2వ వీడియోలో అమెరికాలో ఎంత సంపాదిస్తారు, ఎంత కూడా పెడతారు అనే విషయాలన్నీ చెప్పాను. ఈ సిరీస్ లో ఈ 2వ వీడియోని తప్పకుండా ఇక్కడ చూడండి. మీరు ఈ వీడియోని క్లిక్ చేసేంత వరకు కొంచెం కడప భాష మాట్లాడతాను. ఏంది నా అంగా చూస్తాను, క్లిక్ చేయన్నా. యుఎస్ఏ రాజా, తెలుగు బ్లాగ్స్ ఫ్రమ్ యుఎస్ఏ చాలా వస్తున్నాయి. 2వ వీడియోని తప్పకుండా ఇక్కడ చూడండి. అమెరికాలో ఎంత సంపాదిస్తారు, ఎంత కూడా పెడతారు.